తెలంగాణలో జూన్ 3న జరిగే ప్రైవేట్ మెడికల్ ఎంట్రన్స్ కోసం ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అయితే ఎంసెట్ రాసిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ ఎంట్రన్స్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. ఇప్పటికే సీట్లు అమ్మేసుకున్నారని పేరుకే ఎంట్రన్స్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీల యాజమాన్యాలు మాత్రం పరీక్ష పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇస్తున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ కోసం స్పెషల్ ఎంట్రన్స్ కు నోటిఫికేషన్ ఇచ్చిన కార్పొరేట్ మెడికల్ కాలేజీలు సీక్రెట్ గా ఆన్లైన్ లో సీట్ల అమ్మకాలకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీయడంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వివరణ ఇచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా 12 మెడికల్ కాలేజీల్లో 470 మెడికల్ సీట్లను నిబంధనల ప్రకారమే భర్తీ చేస్తున్నట్లు తెలిపాయి. ఇలా వాళ్ళు ఏదైతే ప్రక్రియ చేపట్టారో ఆ ప్రక్రియలోనే ఇలా తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ కూడా అదే ఏజెన్సీస్ కి ఇవ్వడము, అదే జేఎన్టీయు గానిండి ఇంకా వేరే కాలేజ్ కు పేపర్ చేయమని ఇవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటే సీట్లు అమ్మేసుకుంటున్నారు, వందల కోట్లు అర్జిస్తూ ఉన్నారు, డబ్బు దాహంతో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదని మరి ప్రచురిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. థర్డ్ పార్టీ నిర్వహిస్తున్న ప్రైవేట్ మెడికల్ ఎంట్రన్స్ జూన్ 3న తెలంగాణలో 5న ఏపీలోని 7 సెంటర్లలో జరగబోతోంది. తెలంగాణలో జూన్ 5న ఫలితాలు విడుదల కానున్నాయి. అండ్ దట్ విల్ బి సబ్సిక్వెంట్ గా మేము టైం ఇచ్చి అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే అడ్మిషన్స్ 30th నవంబర్ వరకు సెప్టెంబర్ వరకు ఉంది కాబట్టి వి విల్ టేక్ బిఫోర్ 1st మే జాయిన్ కావాలి. 1st మే నుంచి అడ్మిషన్స్ ఫస్ట్ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ 1st మే కే కంప్లీట్ ఫస్ట్ జూన్ కే కంప్లీట్ అయ్యేది. ఓవైపు ఎంట్రన్స్ కు ఏర్పాట్లు చేస్తున్న మెడికల్ సీట్ల కోసం లక్షల్లో డొనేషన్లు తీసుకుంటూ ముందుగానే రిజర్వేషన్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల ఎంట్రన్స్ పై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దన్న వాదన వినిపిస్తోంది. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.